దాదాపు నాలుగైదు రోజుల నుంచి నాకు బెదిరింపు వాట్సాప్ కాల్ వస్తున్నాయి, అదేవిధంగా వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. టూ డేస్ ముందు కూడా నేను రైటింగ్లో అన్ని వివరాలు వేసి ఏ నంబర్తోని నాకు కాల్స్ వస్తున్నాయి, మెసేజ్ వస్తున్నాయి, డీజీపీ గారికి రైటింగ్లో నేను కంప్లైంట్ ఇచ్చిన. అదేవిధంగా లోకల్ మంగళాడు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కూడా ఆ కంప్లైంట్ ఫార్వర్డ్ చేసిన. ఇటువంటి చాలా వరకు గతంలో కూడా బెదిరింపు కాల్స్ కానీ మెసేజ్లు కానీ చాలా వస్తున్నాయి, ఎఫ్ఐఆర్ అయినాయి, కానీ ఒక్క వ్యక్తి పైన కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోలేరు, ఒక్క వ్యక్తి కూడా వీళ్ళు అరెస్ట్ చేయలేరు. ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్ మనం కట్టాం బంజారా హిల్స్లో, 600-700 ఇన్ని కోట్లు పెట్టినారు అందరికీ తెలుసు. అసలు అంత పెద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ దేని గురించి కట్టినారు? ప్రజల్ని కాపాడినాక లేక బీజేపీ నేతలు ఫోన్ ట్రాప్ చేయనికి, కాంగ్రెస్ నేతలు ఫోన్ ట్రాప్ చేయనికి, టీఆర్ఎస్ వాళ్ళు ఏ బీజేపీ వాళ్ళతో సంపర్కంలో ఉన్నారు, ఎవరు పార్టీ చైర్ జంప్ కావచ్చు, దాని గురించి కట్టినారా? ప్రజల్ని కాపాడనీ కట్టినారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయనికి కట్టినారా? దేని గురించి కట్టినారు చెప్పాలి. ఇవాళ ఒక ఎమ్మెల్యేకే బెదిరింపు కాల్స్ వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి అంటే కూడా పోలీస్ తరఫు నుంచి నో యాక్షన్. ఆయన చెప్తుండు, ఇవాళ కూడా ఫ్రెష్ వచ్చింది, ఆయన ఏం చెప్తుందంటే నీ చుట్టుపక్కనే ఉన్న నా స్లీపర్ సెల్స్ నీ చుట్టుపక్క ఉన్నారు, హోల్ సిటీ స్లీపర్ సెల్ మా అడ్డా అని అంటుండే ఆయన. ఎప్పుడైనా బ్లాస్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా నీకు చంపొచ్చు ఆయన అంటుండు, ఓపెన్గా అంటుండు. కానీ పోలీస్ అధికారులు ఇప్పటివరకు నో యాక్షన్, ఏమి చేస్తలేరు పోలీస్ అధికారులు ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నా. అంటే ఈ టెర్రరిస్ట్ వాళ్ళకి ఎంఐఎం ఆశీర్వాదం ఉంది, మళ్ళా ఈ టెర్రరిస్ట్ వాళ్ళకి మేము పట్టుకుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే మళ్ళా మా జాబ్లు పోతుందా అని ఆ భయం ఉందా పోలీస్ వాళ్ళకి? నాకైతే అదే కనబడుతుంది, అదే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే గతంలో కూడా టెర్రరిస్ట్ వాళ్ళకి అరెస్ట్ పోలీసు వాళ్ళు చేస్తే అదే అనిపిస్తుంది నాకైతే. ఇదే ఎంఐఎం వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. హరియన్ పాండ్యా మర్డర్ కేసులో గుజరాత్ పోలీసు వాళ్ళు వచ్చి ఆ అక్యూజ్ని పట్టుకొని తీసుకొని పోతే కమిషనర్ ఆఫీస్ దగ్గర ప్రొటెస్ట్ చేసిన ఈ ఎంఐఎం వాళ్ళే. టెర్రరిస్ట్కి ఫైనాన్షియలీ ఫిజికలీ వెనుక నుంచి సపోర్ట్ చేస్తున్న ఇదే ఎంఐఎం వాళ్ళే. ఇదే ఎంఐఎం చేతిలో టీఆర్ఎస్ పార్టీ స్టేరింగ్ ఉంది, అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. ఇవాళ మన తెలంగాణలో టెర్రరిస్టులు కానీ స్లీపర్ సెల్స్ కానీ ఏదైనా ఎవరికైనా టార్గెట్ చేయొచ్చు, ఏదైనా మెసేజ్ చేయొచ్చు, ఏదైనా కాల్ చేయొచ్చు, కానీ పోలీసు వాళ్ళు వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోరు. కానీ పోలీస్ అధికారులకి నేను ఒక్కడొక్క మాట చెప్తున్నా, గతంలో కూడా చెప్పినా, నేను భయపడను, నేను ఎప్పుడు కూడా భయపడను. ధర్మం గురించి సేవ చేయాలి, ధర్మం గురించి సావాలి, అదే నా ఒక్క పెద్ద సంకల్పం. మీరు నాకు 77 డేస్ జైల్లో వేసినారు, భయపడలే, మస్తు ఆరామ్ చేసిన. అక్కడ జైలు అంటే నాకు ఒక ఫామ్ హౌస్. గతంలో చాలాసార్లు జైలుకి వెళ్ళిన, వ్యక్తిగతంగా కేసు ఒక్కడు లేదు, ధర్మం గురించి వెళ్ళిన, గౌరక్షణ గురించి వెళ్ళిన, కన్వర్షన్ని యాపనికి జైలుకి వెళ్ళిన, కానీ వ్యక్తిగతంగా ఒక్క కేసు లేదు. మీరు ఏ జైలుకి వేసినారు? మళ్ళా కూడా వేస్తారనే నమ్మకం ఉంది, భయపడను. చాలు, 2 సార్లు ఎమ్మెల్యే అయినా, ఇప్పుడు ధర్మం గురించి సావాలి, లేకపోతే దేశ ద్రోహిని చంపాలి, ఒకటొక్క లక్ష్యం తీసుకొని నేను ముందుకెళ్తున్నా. దానికి ఎప్పటివరకు నేను ముందుకెళ్తా, ఏమవుతుంది చూసుకుందాం. కానీ తెలంగాణ ప్రజలకి ఒక్కడే రిక్వెస్ట్, యువకులకి ఒక్క రిక్వెస్ట్, మీ ఆశీర్వాదం దొరికితే నేను ఇంకా ముందు వెళ్ళి ధర్మం గురించి సేవ చేస్తాను. జై శ్రీరామ్.